శ్రీమాత్ర నమః. స్వప్న శాస్త్రాన్ని అనుసరించి ఏ కళలు వస్తే శుభ ఫలితాలను ఇస్తాయి, ఏ కళలు వస్తే అశుభ ఫలితాలను ఇస్తాయి అంటే మనకి ప్రకృతి మాత్రం ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ముందుగానే కళల్లో జరగబోయే కొంతమందికి జరగబోయే విషయాలు స్వప్న మాత్రాన దర్శిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కళలు ఏవైతే చూస్తూ ఉంటారో నిజంగా ఆ సంఘటనలు అనేవి నిజ జీవితంలో చూస్తూ ఉంటారు. అలాగ మనకి ప్రకృతి మాత్రం ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు శుభ స్వప్నాలు వస్తే మీకు మంచి రోజులు వస్తున్నాయని మీరు గ్రహించుకోవాలి. అశుభ స్వప్నాలు వస్తే కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని ఒక హెచ్చరిక. సో అవి ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇవి పరిశీలించడానికి మనము ఫస్ట్ శుభ స్వప్నాలు ఏంటో మనం చూద్దాం. ఎవరికైనా సరే సూర్యనారాయణమూర్తి అంటే మధ్యాహ్నం పూట 12 కరెక్ట్గా నడినెత్తిన ఉంటారు. ఆ టైంలో మీరు కళలో కనుక సూర్యనారాయణమూర్తిని దర్శిస్తే కనుక అలా ఉన్న సూర్యనారాయణమూర్తిని దర్శిస్తే మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి కనుక ఇలాంటి స్వప్నం వస్తే ఉద్యోగం అనేది త్వరితగతిన వస్తుంది. గవర్నమెంట్ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఇలాంటి స్వప్నం వస్తే కనుక ఆ కాంట్రాక్ట్ అనేది వస్తుందని తెలుసుకోవాలి. అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి ఏదైనా పనులు ఉంటే కనుక, గవర్నమెంట్ సెగ్మెంట్స్ తోటి ఏమైనా పనులు ఉంటే అవి తీరుతాయని తెలుసుకోవాలి. ఒకవేళ మీకు గవర్నమెంట్ తోటి ఎలాంటి లింక్స్, ఎలాంటి లావాదేవీలు లేకపోతే కనుక మీరు ఈ కళని అంటే ఈ ఫలితాన్ని ఎలా అప్లికేబుల్ చేసుకోవాలంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు వేగవంతంగా అవుతాయి. మీకు రాబోయే రోజుల్లో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో సంతానం కలుగుతుందని తెలుసుకోవాలి. సపోజ్ విద్యార్థులకి ఇలాంటి కళ వస్తే కనుక వాళ్ళకి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము అంటే కాంపిటేటివ్ సక్సెస్ అవ్వచ్చు, లేదంటే చదువుతున్న చదువులో సక్సెస్, ఉత్తీర్ణత అనేది బాగా ఉంటుంది. సో సూర్యనారాయణమూర్తి అలాగ మధ్యాహ్నం పూట ఉదయిస్తున్న బాణుడు కళ్ళలోకి వస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది. కొంతమందికి ఎలా వస్తుందంటే పొద్దున పూట బాలబాణుడు కళ్ళలోకి వస్తూ ఉంటాడు. అంటే ఉదయిస్తున్న సూర్యనారాయణమూర్తి పొద్దున పూట ఎప్పుడైతే తూర్పును ఉదయిస్తున్నాడో అలా ఎవరికైనా సరే కళ వస్తే కనుక నిజంగా చాలా మంచి కళ. అలాంటి కళ రావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అలాంటి కళ వస్తే కనుక అక్కడి నుంచి 3 కానీ 5 లోపల అంటే సాధారణంగా ఏ కళ అయినా సరే 1 లోపల ఫలితం ఇస్తుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన కళలు ఉంటాయి. ఆ కళలు ఎలా ఉంటాయంటే 3 కానీ 5 లోపల వాటి ఫలితాలను అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. అలాంటి కళలు ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు సెటిల్మెంట్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి సెటిల్మెంట్ని ఇచ్చే కళలు అన్నమాట అవి. అంటే ఒక మంచి ఆదాయ మార్గం దొరుకుతుంది. ఇంకెంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే, సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు కదా, ఆత్మబలాన్ని సంకల్ప బలాన్ని ఇస్తాడు. సో మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే, ఇక నా ఫ్యూచర్కి నా గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు నేను ఎన్నుకున్న దారి పూలబాట అవుతుంది, ఇలాంటి కాన్ఫిడెన్స్ని సూర్యనారాయణమూర్తి ఇస్తారు. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలాంటి కళ వస్తే వస్తుంది, బాలబాణుడు పొద్దున పూట ఉదయిస్తున్నట్టు ఆకాశంలో కళ వస్తే మటుకు ఖచ్చితంగా అక్కడి నుంచి 3 లోపల 5 లోపల మీ జాతక చక్రం కనుక బాగా ఉండి సపోర్ట్ చేసేట్టుంటే కనుక తొందరగానే వస్తుంది. అంటే 3 లోపల మీరు ఆ ఫలితాన్ని చూస్తారు. జాతక కుండలి జన్మ కుండలి సపోర్ట్ చేయకపోతే కనుక 3 కానీ 5 లోపల చూస్తారు అన్నమాట. సో ఇలాంటి ఫలితాన్ని చూస్తారు. సో మనము అశుభ స్వప్నాలు ఏంటంటే పాములండి, పాములు కుప్పలు తప్పలుగా ఉన్నట్టు పాములు కళ్ళలోకి వస్తే మంచిది కాదు. అలానే ఎప్పుడైనా సరే పాము మిమ్మల్ని కాటేసినట్టు వస్తే మంచిది. పాము మిమ్మల్ని కాటేయాలనుకొని కాటేయకుండా వెళ్ళిపోతే కనుక అది అంత మంచి కళ కాదనే చెప్పాలి. అసలు పాముల గురించి మనం ఫలితాలు చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క రంగులో ఉన్న పాము, ఏ రంగులో ఉన్న పాము కళ్ళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇవి కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాము. సో మనము వీడియో ముగించడానికి ముందుగా ఇంకొక శుభ స్వప్నం అనేది తెలుసుకొని ముగిద్దాం. ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడైనా మనం మంగళకరమైన విషయాలు తెలుసుకొని ముగిస్తే కనుక మనకు అది చక్కటి శుభత్వాన్ని ఇస్తుంది. సో ఇంకొక మంచి కళ ఏంటంటే పాముల గురించి ఎలా అని అనుకుంటున్నాం కాబట్టి, తెల్లటి పాము ఎవరికైనా కళ్ళలోకి వస్తే కనుక చాలా మంచిది. తెల్లటి పాము ఎవరో కాదు, సర్పదేవత, మానసదేవ అవ్వచ్చు, సర్పదేవతే మీ కళ్ళలోకి వచ్చింది. సర్పదేవత మీ కళ్ళలోకి వస్తే సర్పదేవత మిమ్మల్ని దీవిస్తుంది అంటే కనుక మీ జీవితంలో అశుభాలు అనేవి మీరు చూడరన్నమాట. సో ఈ తెల్లని పాము కళ్ళలోకి వస్తే వచ్చే 1 లోపల మీరు ఆ కళకి తగ్గ ఇది మీరు చూస్తారు, రిజల్ట్స్ అనేది ఫలితాలు అనేది మీరు చూస్తారు. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.